ఇలాంటి చర్చ కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. భక్తి పంచుకు తన సినిమాని మనందరం తెలుసు. నరసింహరావు గారు దీన్ని దర్శకత్వం వహించారు. తర్వాత ఏంటంటే దీన్ని వేద కుమార్ గారు ప్రొడ్యూస్ చేశారు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఐటీస్. సో మట్టి మనుషులు అనే సినిమాని ఎంత బాగా చిత్రీకరించారంటే చిన్న చిన్న క్యారెక్టర్లను తీసుకుని ఎంత రియాలిటీగా ప్రజెంట్ చేశారు ఆ సినిమాని. అంటే కథాపరంగా తీసుకుంటే ఒక 3 or 4 క్యారెక్టర్స్ తీసుకున్నారు. ఒక ఒక పూని భార్యాభర్త కలిసి ఒక చిన్న పల్లెటూరు వచ్చి ఒక సిటీకి వచ్చి వాళ్ళ జీవన విధానాన్ని ఫుడ్ షెల్టర్ క్వార్టర్ కోసం వాళ్ళు జీవించడానికి చేస్తూ ఆ పరిస్థితులను తీసుకొని అక్కడ ఎదుర్కొన్న యొక్క కష్టాలను ఎంత బాగా చిత్రీకరించారంటే నేను అసలు మట్టి సినిమా మట్టి మనుషులు సినిమా చూడలేదు. ఇప్పుడు చూశాను, చాలా బాగా తీశారు. ఎంత అద్భుతంగా తీశారంటే నరసింహరావు గారు, ద విజన్ ఇస్ సూపర్ ఎక్సలెంట్ బట్ వేర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డస్ నాట్ ఎంకరేజ్ ద తెలంగాణ డైరెక్టర్స్. ఎస్పెషల్లీ ద మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ఇస్ నరసింహరావు గారు. అండ్ మన ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక రాష్ట్రము, ఒక దేశము, ఒక ప్రపంచానికి వెళ్ళలేవు. ఇట్ ఈస్ అ వరల్డ్ వైడ్ హ్యాస్ ఎ ఆర్ట్ టు ఎస్టాబ్లిష్ ద టాలెంట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. ఎంత బాగా చిత్రీకరించారంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ ఏంటంటే చాలా అన్న మాట్లాడేది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దర్శక ప్రొడ్యూసర్స్ ముందు రావాలని. బట్ ప్రజెంట్ ప్రొడ్యూసర్స్ కూడా వస్తున్నారు. బట్ వేర్ దే ఆర్ థింకింగ్ అబౌట్ వాట్ ఈస్ దే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 1 crore rupees కానీ 2 crore పెడితే ప్రతి ప్రొడ్యూసర్ పెడితే కనుక ఇన్ రిటర్న్ హౌ మచ్ దే ఆర్ గెటింగ్, దట్ ఈస్ సో ఇంపార్టెంట్. బట్ హౌ మెనీ పీపుల్ ఆర్ సక్సీడింగ్, ఎస్పెషల్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ బై రాంగ్ ప్లానింగ్. కరెక్ట్ గా ఒక పద్ధతి ఎలా కనుక అది బిజినెస్ పరంగా తీసుకుంటే కనుక తన యొక్క చెప్పే విధానం, ఏ సినిమా అయినా కానీ తీసుకోండి, మట్టి మనుషులు కానీ ఏదైనా తీసుకునేవాడి, బట్ దానికి రిటర్న్ గా డబ్బు రావాలి. ఆ డబ్బు రావట్లేదు ఏదైనా ఇన్ ఫార్మ్ ఆఫ్ సపోజ్ ఏంటి. తన సినిమా హిట్ అయితే కూడా నెక్స్ట్ కంట్రోల్ చేస్తూ గవర్నమెంట్ అంత ముందుకు వెళ్తే ఇలాంటి సినిమాలే కాకుండా మంచి మంచి సినిమాలు కూడా తీసి మన ప్రభుత్వం అండదండలు ఉంటాయని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ